ఫ్రెండ్స్, నా పేరు భారతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విథా టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఫేస్ బనానా ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవాళ మనము టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సరేనా? సో ఈ ఫేస్ ప్యాక్ అనేది పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, అండ్ 15 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ ఆల్ టైప్ స్కిన్స్కి కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, స్కిన్ పైన ఎటువంటి ర్యాషెస్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదన్నమాట. ఈ ఫేషియల్ అనేది మంచిగా అయితే యూజ్ అవుతుంది, అండ్ దీనివల్ల మనకు ఏదన్నా స్పాట్ లైక్ బ్లాక్ స్పాట్స్ కానీ ఏ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది, అండ్ మోస్ట్లీగా ట్యాన్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ ట్యాన్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. సరేనా? సో టాపిక్లో వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే వస్తుంది అనమాట. సో మీరు ముందుగా చూసేయచ్చు అనమాట. సరేనా? సో మనం ఈ ఫేస్ ఈ బనానా ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకుందాం. సరేనా? సో ఈ బనానా ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ బనానా ఉంటుంది కదా, సో బాగా మాగిన బనానా తీసుకోవాలి ఒకటి. సో ఫుల్ బనానా కాదు, హాఫ్ బనానా తీసుకోవాలి. అండ్ దీంతో పాటుగా హాఫ్ టీ స్పూన్ లైక్ టర్మరిక్ పౌడర్ అనమాట, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్. అండ్ దీంతో పాటుగా ఒక టీ స్పూన్ హనీ అనమాట, అండ్ దీంతో పాటుగా ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ అనమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరేనా? సో ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అంటే ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలి, అందులో హాఫ్ బనానా తీసుకొని దాన్ని ముక్కలుగా చేసి దాంట్లో వేయాలన్నమాట. అలా ముక్కలు యాడ్ చేసిన తర్వాత బనానా ముక్కలు యాడ్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అంటే గ్రాన్ ఫ్లోర్ వేయాలి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి. అండ్ దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ హనీ, అండ్ దీంతో పాటుగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనమాట, టర్మరిక్ పౌడర్. వీటన్నింటినీ కలుపుకోవాలి బాగా, లైక్ మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని మనం ఫేస్కి ఫుల్ అప్లై చేసుకోవాలన్నమాట. సో అలా అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై అవ్వనియాలన్నమాట. సో డ్రై అవ్వాలి అంటే టైం పడుతుంది, ఒక 10 to 15 minutes టైం పడుతుంది అనమాట. సో అలా డ్రై అయిన తర్వాత మనము ఫేస్ని నార్మల్గా వాష్ చేసుకోవాలి. ఫేస్ లైక్ ఫేస్ వాష్ చేసేటప్పుడు మనం ఇలా రబ్ చేయకూడదు, నార్మల్గా స్మూత్గా ఫేస్ వాష్ చేసేయాలన్నమాట. అలా చేశారనుకోండి మీకు రిజల్ట్ అనేది 100% ఖచ్చితంగా గెయిన్ అవుతారండి. అండ్ దీంతో పాటుగా బనానాతో మనకి లైక్ ఈ బ్లాక్ మార్క్స్ కానీ, ఈ లైక్ ఈ చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా కూడా వాటి వల్ల అంతా క్లియర్ అవుతుందండి. మీరు వీక్లీ కనుక థ్రైస్ కనుక యూజ్ చేశారనుకోండి 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగో హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి యూస్ఫుల్ అవుతుంది, యూజ్ చేసి చూడండి. సరేనా? సో టాపిక్ ఇది ఫ్రెండ్స్. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.